ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రైవేట్ టీచర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కదిరిపట్నంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జుబేర్ సుల్తాన్, యూత్ ప్రెసిడెంట్ అనిల్ నాయకులు మాట్లాడుతూ కరోనా మొదటి దశలో ఎంతో మంది ఉపాధ్యాయులు నిరాశ్రయులయ్యారన్నారు. తిరిగి ఇప్పుడు కరోనా రెండో దశ వచ్చిందన్నారు. ఈ తరుణంలో విద్యా సంస్థలు మూసివేయడంతో ఎంతో మంది ఉపాధ్యాయులు అధ్యాపకులు మళ్లీ రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ తరుణంలో ప్రైవేట్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 5000 రూపాయల చొప్పున ఆర్థిక వృద్ధిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబుఖాన్, మనోహర్, జంషీర్, సుదర్శన్, షామీర్ బేగ్, కాదర్ బాషా, రవీంద్ర, అల్లాబకాష్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గత 5 రోజుల నుంచి 1 నుంచి 9వ తరగతి వరకు స్కూళ్ళు లేకపోవడంతో వారం కూడా కాలేదు అప్పుడే 10 మంది ప్రైవేట్ టీచర్స్ చనిపోయారు. ఇలా మరణిస్తూ ఉంటే ప్రభుత్వం ఇంతవరకు కొంచెం కూడా కనికరం చూపకుండా ఇతర వృత్తి వాళ్ళకి ఇచ్చిన విధంగా ఒక నాయి బ్రహ్మణ కానీ, అలాగే చేనేత కార్మికులు కానీ, అలాగే ఆటో వాళ్ళకి అందరికీ ఇస్తున్న ప్రతి ఒక్క 10,000ని మా ప్రైవేట్ టీచర్స్కి కూడా 10,000 కాకుండా కనీసం నెల నెల మాకు 2,000 నిరుద్యోగ వృత్తి లాగా ఇవ్వండి అని మా బాధను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అలాగే ఈ ఆత్మహత్యలైన చూసి ఆ గవర్నమెంట్లో కొంచెం కదిలిక వస్తే బాగుంటుందని ఈ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. సో గుడ్ మార్నింగ్ సార్, ఎంతవరకు అంటే ప్రభుత్వము ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది ఇది నేను అంటున్నాను, కానీ ఒకరు కూడా ముందుకు వచ్చి ఏ దాత కూడా టీచర్స్కి ఎవరికి సహాయం చేయడం లేదు. అలాంటప్పుడు గవర్నమెంట్ని అందరూ వేర్ చేసుకొని ఇది చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కదిలి వచ్చి మాకు అందరికీ సహాయం చేయాలని చెప్పేసి చెప్తున్నాం సార్. ఇంతవరకు చేసినంత వరకు ప్రైవేట్ టీచర్స్ ఎప్పుడు కష్టపడి పిల్లలని ముందుకు తీసుకునే వెళ్తున్నారు. అలాంటి పిల్లల్ని ఇప్పుడు మనం కాపేసి ఇక్కడి వరకు ఎంతవరకు మనకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనేది నేను అడుగుతున్నాను అండి. సో ప్రభుత్వం ఎప్పటికైనా కదిలి వచ్చి మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి నేను